మధుమేహంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? భవిష్యత్తులో షుగర్ జబ్బు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జీవనశైలి ఎలా ఉండాలి? ఆహారం వ్యాయామం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మధుమేహుల్లో అధిక దాహం, అధిక మూత్రం, అధిక ఆకలి అనే మూడు క్లాసికల్ లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ప్రీ డయాబెటిక్ దశలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. వీటికి తోడు చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కొన్నిసార్లు ప్రీ డయాబెటిక్ దశలో ఏ లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. ప్రీ డయాబెటిక్ దశలో ఉన్న వారికి కూడా కళ్ళు, కిడ్నీలు, నరాలు, గుండె, మెదడు మొదలైన భాగాలకు సమస్యలొచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారు కూడా వీలైనంత మేరకు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ శారీరక శ్రమను నిత్య జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలి. మెంతులు తీసుకోవడం వలన ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి ఒకటి డయాబెటీస్ రాకుండా నివారించవచ్చు, రెండు డయాబెటీస్ లో వచ్చేటువంటి సమస్యలు ఏమి రాకుండా కూడా మనం ఆపచ్చు అని చెప్పేసి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు 30 ఏళ్ల పరిశోధనలో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనుషుల్లో కూడా వాళ్ళు కూడా మనుషుల్లో ప్రయోగాలు చేశారు. వాళ్ళు మనకి మనుషుల్లో కూడా ప్రీ క్లినికల్ డయాబెటీస్ ఉందనుకోండి, మెంతులు తీసుకోండి. మెంతులు తీసుకోవడం అంటే మన ఆహారంలో వాడేటువంటి మెంతులు కాకుండా డీబిటరైజ్డ్ మెంతులు దొరుకుతాయి. అంటే దాంట్లో చేదు పదార్థాన్ని, ఆల్కలాయిడ్ ని తగ్గించి దాని పొడి రూపంలో అమ్ముతారనమాట. అది 5 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు రోజు తీసుకోవాలి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది, నీళ్ళల్లో సరిగ్గా కలగదు, కలిసినా కూడా అది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏదో నిమ్మకాయ రసం లేకపోతే దాంట్లో ఏదో ఆరెంజ్ జ్యూస్ ఏదో వేసుకుని తాగండి అని చెప్తాం. లేదా ఈ మెంతులు పౌడర్ ఏదైతే బజార్లో దొరుకుతుందో దాన్ని మన చపాతీ పిండిలో కలుపుకుని దాంతోపాటు చపాతీలు చేసుకోండి అని చెప్తాం. ఇలా చేసుకో. కానీ ఆహారంలో కూరల రూపంలో వాడేటువంటి మెంతులు కాకుండా మెంతి పొడిని, డీబిటరైజ్డ్ మెంతిని మెంతి పొడి రూపంలోనే 5 గ్రాముల నుంచి 25 గ్రాములు తీసుకున్నట్లయితే డయాబెటీస్ రాకుండా నివారించుకోవచ్చు. లేదా కొన్ని కొన్ని సమస్యలు మెంతుల వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాయి అనమాట ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి, అవి తగ్గుతాయి. ఈ మెంతులు ఆ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వీటిలో ఉండటం వలన మెంతులు తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది. డయాబెటీస్ లేని వాళ్ళకి, ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి దాంట్లో ఉపయోగం ఉంటుంది. ప్రీ క్లినికల్ డయాబెటీస్ లో వచ్చేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సంబంధించిన ఎన్నో సమస్యల్ని మనం ఈ మెంతులు తీసుకోవడం వలన తగ్గించేటువంటి అవకాశం ఉంది. అలాగే యోగాసనాలకు వచ్చినట్లయితే ఒక 10 రకాల యోగాసనాలు మనకి ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ప్రకృతి వైద్యశాల వేమన రీసెర్చ్ సెంటర్ లో వాళ్లే వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి యోగా వ్యాయామ వల్ల కానీ ప్రాణాయామం వల్ల కానీ ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ ని మనం నివారించవచ్చు అనేటువంటి పరిశోధన ఫలితాలు కూడా వాళ్ళ బయటికి వచ్చేసాయి, బాగా నిర్ధారణగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి ఇటువంటి యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఏదైతే రక్తనాళాలకు కానీ, గుండెకు కానీ, మూత్రపిండాలకు కానీ సంబంధించిన వ్యాధులు ఉంటాయో అవి రాకుండా నివారించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా యోగాసనాలు, ప్రాణాయామం, తర్వాత మెంతులు ఇవన్నీ కూడా మన హైదరాబాద్ నగరంలోనే జరిగినటువంటి పరిశోధనలు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇవి కాకుండా ఆహార వ్యాయామం ఏమో డయాబెటీస్ ఏదైతే మనం తీసుకుంటామో మన బరువు పెరగకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి, నూనెలు నెయ్యిలు తక్కువ తీసుకోవాలి, తర్వాత ఏమో కొంతవరకు మానసిక ఒత్తిడులు తగ్గించుకోవాలి. ఇక వాతావరణ కాలుష్యం అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఆడే యాంటీబాడీలు కూడా మనం నివారించుకునేది ఏం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన చికిత్స చేసుకోవచ్చు. నిజానికి మధుమేహం అన్నది నివారించదగిన సమస్య. ఇది కేవలం మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల పుట్టుకొచ్చిన సమస్య. కాబట్టి ఖచ్చితమైన ఆహార నియమాల్ని పాటించడం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేయడం, బరువును నిరంతరం నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
రక్తంలో షుగర్ శాతం 100కు పైగా ఉంటున్నప్పుడు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, చక్కటి ఆహార నియమాల్ని పాటించడం, తరచూ షుగర్ టెస్టును చేయించుకోవడం, బీపీ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం మధుమేహానికి అడ్డుకట్ట వేసే అత్యుత్తమమైన పరిష్కారాలు ఇవి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు వెంటనే మాకు రాయండి.